హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పబోయే ఫర్టిలైజర్ వచ్చేసి కేవలం 2 రూపాయల ఖర్చుతో మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలకి చక్కగా ఎక్కువగా పువ్వులు పూయించవచ్చు, అండ్ అలాగే ఈ ఎండవేడి నుండి మీ మొక్కల్ని చాలా సేఫ్గా ఉంచుతుందన్నమాట ఈ ఫర్టిలైజర్ వచ్చేసి. ఓకేనా? చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఎక్కువ పువ్వులు వస్తాయి, అండ్ ఎండవేడి నుంచి మన మొక్కల్ని మనము కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూడండి, మీ ప్లాన్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న మొక్క వచ్చేసి నేను పోయిన సంవత్సరం కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నాను. ఈ 2 ప్లాంట్స్ వచ్చేసి చక్కగా పూలు వస్తున్నాయి, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. 1 లీటర్ వాటర్ తీసుకోండి, అండ్ 1 రూపీస్ కాఫీ పౌడర్ తీసుకోండి. వాటర్లో 1 స్పూన్ వచ్చింది ఫ్రెండ్స్, కాఫీ పౌడర్ 1 స్పూన్ వచ్చింది అనమాట, 2 రూపీస్ పౌచ్. అండ్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఆరెంజ్ పీల్స్ అండ్ లెమన్ పీల్స్, ఈ 2 పీల్స్ ఎండబెట్టేసి ఈ విధంగా పౌడర్ అయితే తయారు చేసుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా 1 స్పూను వేసేయండి. చాలా అంటే చాలా బాగా మన మొక్కలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆరెంజ్ పీల్స్ మన మొక్కలకి ఎరువుగా వేయడం వల్ల మట్టిలో పిహెచ్ లెవెల్ని పెంచుతుంది ఫ్రెండ్స్. పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్ ఎక్కువగా మన మొక్కలకి అందుతుంది అనమాట. అప్పుడు మనము ఏ మొక్కకైతే వేస్తున్నామో ఆ మొక్కలు బలంగా పెరుగుతాయి, పువ్వులు కాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాఫీ పౌడర్ కూడా మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలో అనేక రకాల పోషకాలు డెవలప్ అవుతాయి, అండ్ గ్రౌండ్ వాటర్ని నిల్వ ఉంచుతుందంట కాఫీ పౌడర్. 2 డేస్ పాటు మనము పక్కనైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ అయితే. అండ్ చూడండి, మంచి బ్యాక్టీరియా అనేది ఈ వాటర్లో ఫామ్ అయిందనమాట. ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా స్పీడ్గా గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట. టోటల్ ఆర్గానిక్ అండ్ అనేక రకాల పోషకాలు ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్. ఇలాంటి ఫర్టిలైజర్ ఈ సమ్మర్ సీజన్లో మన మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా హెల్దీగా పెరగడమే కాకుండా అండ్ ఎక్కువ పువ్వులు కాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ గులాబీ మొక్కలకి, మల్లె మొక్కలకి అండ్ మందార మొక్కలకి ఇస్తున్నాను ఫ్రెండ్స్. నర్సరీలో నేను 20 ప్లాంట్స్ దాకా మన వీడియోస్ కోసం డెవలప్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కుండీలో ప్యాక్ చేసుకుని ఈ విధంగా సపరేట్గా పెట్టేసి నేను ప్లాంట్స్ని డెవలప్ చేస్తూ ఉంటాను అనమాట. ఫర్టిలైజర్ ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. చూడండి, మన ప్లాంట్స్ ఈ విధంగా ఎండలో అయినా చాలా హెల్దీగా డెవలప్ అవుతున్నాయి, మీరే చూడొచ్చు. చాలామంది నన్ను తరచుగా అడుగుతూ ఉంటారనమాట, 1 లీటర్ లిక్విడ్ ఫర్టిలైజర్కి మనం ఎంత వాటర్ యాడ్ చేయాలి? 1 లీటర్కి 2 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసి మీ మొక్కలకి ఇచ్చేయండి ఫ్రెండ్స్. 1 లీటర్ లిక్విడ్కి 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఓకేనా? క్లియరా? అండ్ ఒక కామెంట్ అయితే నేను వీడియో చేసిన ప్రతిసారి ఆ కామెంట్ రిపీటెడ్గా వస్తుందన్నమాట. ఏంటో కామెంట్ అంటే మాకు బొండు మల్లెలు పంపించండి అని చెప్తున్నారన్నమాట. ఇప్పటి వరకు మనం కొరియర్ అయితే చేసింది లేదు. వీలైతే నర్సరీకి విజిట్ చేయండి. నర్సరీ వచ్చేసి జనగాం, పెంబర్తి, హైదరాబాద్ రోడ్, ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన. మన నర్సరీ పేరు వచ్చేసి కనకదుర్గ నర్సరీ ఫ్రెండ్స్. మీకు మొక్కలు కావాలి అనుకుంటే ఒకసారి చక్కగా మీరు నర్సరీకి విజిట్ చేయండి. ఇప్పటి వరకు మనం కొరియర్ చేయలేదు. ఎవరికినూ కావాలి అనుకుంటే మొక్కలు తీసుకోవడానికి మన నర్సరీకి వస్తూ ఉంటారన్నమాట. ఇక కొరియర్ ఫెసిలిటీ అయితే మన దగ్గర లేదు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే షేర్ చేయండి. వీడియో చూసాక వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలున్నప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలు కూడా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. టేక్ కేర్.